నమస్తే నేను మీ మాధురి సార్దా గారు ఈ రోజు ఏ టెక్నిక్ గురించి చెప్పబోతున్నారు ఈ రోజు ఒక ఏంజెల్ నంబర్ చెప్పుకుందాం మేడం 777 777 ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం దీని ద్వారా మనీ మానిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాము మనీ మానిఫెస్టేషన్ కి చాలా ఏంజెల్స్ నంబర్స్ ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం 555 555 ఇలా చెప్పుకున్నాం 5 × 555 కూడా టెక్నిక్స్ చెప్పుకున్నాం దానికంటే ఇది డిఫరెంట్ గా 7 ఎందుకు మేడం 7 ని అంత ఇంపార్టెన్స్ ఇస్తారు శని దేవుడికి సంబంధించిన అలానే ఎందుకు అనుకోవాలి వెంకటేశ్వర స్వామికి కూడా 7 కొండలు ఉన్నాయి కదా ఓకే మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా 7 అడుగులే వేసొస్తాం కదా అంటే ఆ నంబర్ కి ఒక లక్ ఉంటుంది ఆ లక్ ని బట్టి ఆ నంబర్ మానిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మనకి సడన్ గా రోడ్ లో వెళ్తూ ఉంటాము 777 కార్స్ కాని 777 నంబర్స్ కాని ఇలా కనిపిస్తూ ఉంటాయి అంటే మీ విష్ దగ్గరలో ఉంది ఏదైనా మీరు ఒక విష్ అనుకున్నారు అనుకోండి మీకే డౌట్ ఉంటుంది ఒక్కొక్కసారి జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా అని మీరే అనుకుంటూ ఉంటారు అసలు ఆ థాటే రాకూడదు ఫస్ట్ జరుగుతుందా అంటే జరుగుతుంది జరగదు అంటే జరగదు మీరే అనుకుంటున్నారు జరుగుతుందా జరగదా అని డౌట్ఫుల్గా మీరే ఉన్నారు ఎప్పుడు డౌట్ ఉండకూడదు ఏ మనీ మానిఫెస్టేషన్ చేయండి డౌట్ ఉండకూడదు ఇదే అని కాదు ఏ టెక్నిక్ చేసినా కూడా డౌట్ ఉండకూడదు డౌట్ ఉందనుకోండి అది రాదు ఒకవేళ మనం చేసి వదిలేసాము అది రాలేదు అనుకోండి అంతకంటే బెటర్ది వస్తుందని మనం థింక్ చేయాలి దానికంటే బెస్ట్ ఇవ్వడం కోసం ఇది జరగలేదు అనుకోవాలి దాన్ని కూడా మనం పాజిటివ్ థింకింగ్లోనే ఆలోచన చేయాలి అంతేకాని నేను ఈ టెక్నిక్ చేశాను నాకు రాలేదు అని అనుకోకూడదు మనల్ని మనం బ్లేమ్ చేసుకోకూడదు ఇతరుల్ని కూడా బ్లేమ్ చేయకూడదు ఒకవేళ రాలేదు అనుకోండి మీరు చేశారు మనీ మానిఫెస్టేషన్ కోసం 777 టెక్నిక్ చేశారు మార్నింగ్ 7 టైమ్స్ రాశారు మీ అఫర్మేషను మధ్యాహ్నం 7 టైం అఫర్మేషన్ రాశారు నైట్ పడుకునే టైం కూడా 7 టైం అఫర్మేషన్ రాశారు అలా 41 డేస్ దాని మీద వర్కౌట్ చేశారు మీరు పని అన్నీ వదిలేసి దాని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకు మనం పని చేస్తూనే చదువుకునే వాళ్ళైతే చదువుకుంటూ జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేసుకుంటూ హౌస్ వైఫ్లు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏ 10 మినిట్స్ మనకి ఖాళీ ఉంటుంది కదా ఆ 10 మినిట్స్ దానికోసం కేటాయించి అఫర్మేషన్ రాసుకోవాలి అలా అని ఊరికి కూర్చొని అఫర్మేషనే రాసుకోండి డబ్బులు వస్తాయి అంటే అది జరగదు అది కుదరదు కూడా అసలు మనము మన పని చేస్తూ చేస్తూనే మనం అఫర్మేషన్ రాసుకుంటూ ఉండాలి ఒక 7 డేస్ రాయాలి ఈ 7 డేస్ టెక్నిక్ ద్వారా 7 టైమ్స్ రాయాలి లేకపోతే మీరు 41 డేస్ రాయండి ఇంకా బాగా జరగాలి అనుకుంటే 7 డేసే చాలు మనకు మార్నింగ్ 7 టైమ్స్ ఆఫ్టర్నూన్ 7 టైమ్స్ నైట్ 7 డేస్ 7 డేసే చేసి వదిలేసేయండి ఆ తర్వాత మీరు వదిలేసేయాలి దాన్ని మళ్ళీ ఇది రాలేదనే నెగిటివ్ వాడనే వాడకూడదు అది రాలేదు అంటే అంతకంటే బెటర్ ఇస్తుంది మీకు విశ్వమని మీరు అనాలిసిస్ చేయాలి ప్రతిదీ కూడా మనం మన మైండ్తో మనమే ఆడుకుంటూ ఉండాలి మన మైండ్కి మనమే ఫీడింగ్ ఇస్తూ ఉండాలి ఇది కరెక్ట్ వేలో వెళ్తుంది ఎప్పుడు నెగిటివ్ థింగ్స్ అస్సలు చేయకూడదు నెగిటివ్ పర్సన్తో కూడా మనం మాట్లాడకూడదు నెగిటివ్ ఆలోచనలు కూడా చేయకూడదు ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే బిజినెస్ చేసే వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు ఒక కోటీశ్వరుడు ఇంకో కోటీశ్వరుడితోనే 99.9% రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు పేదవాళ్ళతో చాలా వరకు వాళ్ళు అటాచ్మెంట్స్ పెట్టుకోరు ఎందుకో తెలుసా వాళ్ళు పేదవాళ్ళు పేద ఆలోచనలతో ఉంటారు పేదవాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ మనుషులమే పేదవాళ్ళు ధనికులు అని వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకున్నది మనకి మనం డిసైడ్ చేసుకున్నది ఇప్పుడు అనిల్ అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ ఇంకోరు కానీ ఇంకో వాళ్ళ మొహం మీద ఎక్కడ పేదవాళ్ళు షావుకార్లు అని రాయలేదు వాళ్ళు చేసే పనిని నమ్ముకున్నారు అందుకే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు ఇప్పుడు పేదవాళ్ళు ఎప్పుడు ఒక అనిల్ అంబానీ ముఖేష్ అంబానీతోనే కలుస్తూ ఉంటారు ఇంకొక ముఖేష్ అంబానీ ఇంకా వేరే వాళ్ళతోనే కలుస్తారు అలానే చేస్తారు తప్పితే వాళ్ళు లోగా ఆలోచన చేయరు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు లో అయిపోతాయి అని చెప్పి ఎప్పుడు హై వాళ్ళ ఆలోచన చేసే మెథడ్ కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది ఇలా పాజిటివ్ థింకింగ్ తోటే మనము ఎప్పుడు అఫర్మేషన్ రాసుకుంటూ ఉండాలి మీకు జరగలేదు అన్న టాక్ వచ్చిందంటే జరగదు అది ఇది మాత్రం 777 టెక్నిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఈ 7 టైమ్స్ కూడా మీరు అఫర్మేషన్ మార్నింగ్ 7 టైమ్స్ బ్రహ్మ ముహూర్తం ఆ ముహూర్తం ఏమీ వర్తించదు మేడం మీకు ఖాళీ మార్నింగ్ టైంలో ఎప్పుడు ఖాళీ అనిపించింది అంటే ఒక 5 మినిట్సే 7 టైమ్స్ రాసేయండి మీ అఫర్మేషన్ చెప్పుకోండి 777 టెక్నిక్ తోటి రాసేసుకోండి మధ్యాహ్నం కూడా మీకు పనులన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ నైట్ పడుకునే ముందు కూడా ఈ 777 టెక్నిక్ రాసుకొని పడుకోండి వదిలేసేయండి ఇంకా ఇంకా మీకు ఏ రకంగా అది వర్కౌట్ అవుతుందో మీరే చూడండి
100% వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వదనే క్వశ్చనే ఉండదు మనకు. దాన్ని ఏం చేయాలంటే మనం ఎక్కువగా రాక్ సాల్ట్ ని యూస్ చేస్తూ ఉంటాం. చాలా పూజలకి లక్ష్మీ ప్రాప్తికి రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తుంటాం. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం ఇంతకు ముందు చెప్పాం. మనలో నెగిటివిటీ తగ్గించడానికి కూడా రాక్ సాల్ట్ బాగా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. దాన్ని కరిగించి స్నానం చేయడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది, బాడీలో కాల్షియం కూడా వెళ్తుంది, బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతాయి, మనలో నెగిటివిటీ మొత్తం పోతుంది. మనకు కూడా రావాల్సిన అమౌంట్లో ఏదైనా నెగిటివిటీ ఉందనుకోండి, ఆ నెగిటివిటీ వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ 777 టెక్నిక్ చేసేటప్పుడు మీరు రాక్ సాల్ట్ని తీసుకోండి. ఆ రాక్ సాల్ట్ని తీసుకొని దాని మీద స్ప్రే బాటిల్ తీసుకొని వాటర్ వేసుకొని స్ప్రే చేయండి. ఆ 777 టెక్నిక్ రాసి ఉంటారు కదా, అలా మానిఫెస్టేషన్కి ఈ రాక్ సాల్ట్కి చాలా ఇంపార్టెన్స్. జస్ట్ కొన్ని వాటర్ వేసుకోండి రాక్ సాల్ట్లో, దాన్ని మీరు ప్రెస్ చేయండి. ఎక్కడైతే మీ అఫర్మేషన్ రాసుకొని ఉంటారో ఆ పేపర్ మీద మీరు స్ప్రే చేసేసి వదిలేసేయండి. ఇంకా వదిలేశారు అనుకోండి, ఏదో ఒక రోజు మీరు అనుకున్న టయానికి అనుకున్న డేట్ కంటే ఇంకా ముందే ఈ అఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది. మనం ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ నేను డిసెంబర్ నెలాఖరికి 10 లాక్స్ తీసుకోవాలని అఫర్మేషన్ రాసుకుంటున్నాను. నా అఫర్మేషను నేను వైట్ కలర్ పేపర్ తీసుకొని బ్లూ కలర్ పెన్ తోటి రాసుకుంటున్నాను. మీ దగ్గర గ్రీన్ పెన్ ఉంటే గ్రీన్ పెన్ యూస్ చేసుకోండి, ఏ పెన్ అయినా పర్వాలేదు, బ్లాక్ తప్ప. మానిఫెస్టేషన్ రాసుకున్నాము, దీని మీద మనము సాల్ట్ వాటర్ వేసుకోవాలనుకున్నాం కదా. మీ దగ్గర స్ప్రే ఉందనుకోండి, స్ప్రే యూస్ చేసుకోండి. ఇక్కడ స్ప్రే లేదు కాబట్టి జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇలా సాల్ట్ రాక్ సాల్ట్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా డైల్యూట్ అవుతుంది కదా. అయిన తర్వాత మీరు ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రే బాటిల్ ఉంటే ఇలా స్ప్రింకిల్ చేసుకొని మీ అఫర్మేషన్ చెప్పుకోండి, మీ విష్ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి మీ పిల్లో కింద పెట్టుకోండి. మీరు పడుకుంటారు కదా, ఆ పిల్లో కింద పెట్టుకోండి. 7 డేస్ పెట్టుకోండి. 7 డేస్ తర్వాత దీన్ని తీసి మీరు ఏదైనా మొక్కలో పెట్టేసేయండి. ఖచ్చితంగా 100% మీ అఫర్మేషన్ ఏదైనా కానీ ఫుల్ ఫ్లెక్స్ అవుతుంది. ఇది 777 మంచి టెక్నిక్ మేడం, ఒకసారి యూస్ చేయండి, ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు 7 డేస్ 7 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మొత్తం 3 టైమ్స్ రాయాలి రోజులో అని చెప్పన్నారు కదా. ఏ రోజు పేపర్ ఆ రోజు మట్టిలో పెట్టాలి అంటారా, లేకపోతే? లేదు, ఒక్కసారి అఫర్మేషన్ రాయాలి. మీరు 7 డేస్ రాయాల్సిన అవసరం లేదు. 7 డేస్ మీ విష్ చెప్పుకుంటూ ఉండాలి. అఫర్మేషన్ ఒక్కసారి ఒక పేపర్ మీదే రాస్తాము. దాన్ని మనం 7 డేస్ చెప్తూ ఉండాలి. మార్నింగ్ 7 టైమ్స్, ఆఫ్టర్నూన్ 7 టైమ్స్, ఈవినింగ్ 7 టైమ్స్, అలా 7 డేస్ చేయాలి. అలా చేసామనుకోండి లాస్ట్లో మనము వాటర్ వేసుకున్నాం కదా, సాల్ట్ వాటర్, రాక్ సాల్టే యూస్ చేయాలి. ఆ రాక్ సాల్ట్ మీరు దగ్గర స్ప్రే ఉందనుకోండి, ఆ పేపర్ మీద స్ప్రే పెట్టేసామనుకోండి, మనకి నెగిటివిటీ ఏదైనా ఉన్నా, మనకు డబ్బు రావడానికి ఏవైనా ఆటంకాలు ఉన్నా, ఆ నెగిటివిటీ అనేది ఆ రాక్ సాల్ట్ తీసేస్తుంది. దానివల్ల మనకు ఏ సోర్స్ అయినా కనిపిస్తూ ఉంటుంది, ఆ డబ్బు రావడానికి సోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.